ఆడిటోరీ ఫంక్షన్ హాల్లో కాపు సంక్షేమ సేన పల్నాడు జిల్లా చిలుకూరుపేట నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులు జనసేన నాయకులు పొలిసెట్టి శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బందికల్ శ్యామ్ ప్రసాద్, వినుకొండ నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు నక్కా రమణారావు, బొల్లాపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, కాపు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు. నేను కాపు సంక్షేమ సేనలో బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షుడిని, అలాగే జనసేన పార్టీ బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షుడిని. నేను చిన్న రైతుగూడెం నుంచి వచ్చాను. గతంలో నేను తులసి రామచంద్ర ప్రభు గారి దగ్గర మెకానికల్ ఇంజనీర్గా పని చేశాను. 10 సంవత్సరాలు చేశాను. మా నియోజకవర్గంలో పార్టీకి కాపురికి చాలా నష్టం జరుగుతుందని నేను ఆ ఉద్యోగం కూడా మానుకొని ఇక్కడికే వచ్చి పార్టీ బలపత కోసం ఇక్కడికి వచ్చేస్తున్నాను. మన కాపులు ఎదగడానికి కారణం, ఎదగపోవడానికి కారణం ఒకటి ఉందండి, ఎంగిలికూటికి ఆశపడటం. ఎంత పెద్ద నాయకుడైనా ఎంత చిన్న నాయకుడైనా పక్కనోడు వేసే ఎంగిలికూటి మెతుకుల కోసం ఆశపడి మన పొలాన్ని తాకట్టు పెడుతున్నారు. అలాంటి పరిస్థితులు వచ్చినంత కాలం మనం ఎప్పుడు ఎదగలేం, మన పార్టీ ఎదగదు. అది మానుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుంది. మన పిల్లలకైనా సరే కనీసం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎదిగే మార్గంలో సూచించాలని పెద్దలను విన్నపం చేస్తున్నాను. మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంగిలికూటికి ఎందుకన్నానంటే వాళ్ళిచ్చే పదవుల కోసమో వాళ్ళిచ్చే డబ్బుల కోసం ఆశపడితే మనకు అభివృద్ధి చెందదు. పొలం అభివృద్ధి చెందాలంటే మనకు ముఖ్యమంత్రి కావాలా? పొలంలో ఒక ముఖ్యమంత్రి ఉంటేనే మన కులాన్ని అందరినీ వెనుకకు తీసుకురాగలడు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే మన పొలం అభివృద్ధి చెందుతానని కోరుకుంటాను.